Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం జనవరి 16వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. ఈ సంక్రాంతి సందర్భంగా వ్యోమా కండక్ట్ చేస్తున్న అన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ 50% ఆఫర్తో మీకోసం వ్యోమా అందిస్తుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో యూ కెన్ చెక్ దెమ్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మొట్టమొదటిది మీంత్రా జబాంగ్ సీఈఓ అనంత నారాయణన్ రాజీనామా. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన మీంత్రా జబాంగ్ ఈ రెండింటి యొక్క సీఈఓ పదవి నుంచి రీసెంట్గా అనంత నారాయణన్ రాజీనామా చేయడం జరిగింది. సో ఇతను తన యొక్క రాజీనామాని ఈ ఫ్లిప్కార్ట్ యొక్క సీఈఓ అయిన కళ్యాణ్ కృష్ణమూర్తికి అందించడం జరిగింది. ఈ మీంత్రా జబాంగ్ యొక్క తదుపరి సీఈఓగా అమన్ నాగారాంని నియమించడం జరిగింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఈ మీంత్రా జబాంగ్ రెండు కూడా ఈ ఫ్లిప్కార్ట్ సంస్థలో భాగాలు. ఈ ఫ్లిప్కార్ట్ సంస్థ ఈ మీంత్రా జబాంగ్ ఈ రెండు ఈ కామర్స్ సంస్థని కూడా సొంతం చేసుకోవడం జరిగింది. ఈ ఫ్లిప్కార్ట్ యొక్క ప్రస్తుత సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన మీంత్రా జబాంగ్ ఈ రెండింటి యొక్క ప్రస్తుత సీఈఓ అమర్ నాగారాం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన మీంత్రా జబాంగ్ ఈ రెండింటి యొక్క సీఈఓ పదవి నుంచి ఇటీవల రాజీనామా చేసిన వ్యక్తి అనంత్ నారాయణన్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా ప్రారంభమవడం జరిగింది. ఈ ప్రయాగ్రాజ్ని ఇంతకుముందు అలహాబాద్ అని పిలిచేవారు. ఈ అలహాబాద్ యొక్క పేరుని రీసెంట్గా ప్రయాగ్రాజ్గా చేంజ్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ని ఏ పేరుగా చేంజ్ చేశారు? ప్రయాగ్రాజ్గా చేంజ్ చేయడం జరిగింది. సో ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈ ప్రయాగ్రాజ్లో జనవరి 15వ తేదీ నుండి ఈ కుంభమేళా ప్రారంభమవడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అసలు ఈ కుంభమేళా అంటే ఏమిటి, అలాగే ఈ కుంభమేళాలో రకాలు, ఈ కుంభమేళాలో భాగంగా ఏ ఏ ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సో ఇలాంటివి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. సో వీటి మీద మనల్ని కంపల్సరీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ కుంభమేళా అనేది మన భారతదేశంలో జరుపుకునే అతిపెద్ద హిందూ రిలీజియస్ ఫెస్టివల్. సో ఇది రీసెంట్గా జనవరి 15వ తేదీన ప్రారంభమవడం జరిగింది. ఈ జనవరి 15వ తేదీ నుంచి మార్చి 4 వరకు మొత్తం 45 రోజుల పాటు ఈ కుంభమేళాని జరుపుతారు. సో ఈ కుంభమేళాలో రకాలు ఉన్నాయి. సో ఈ కుంభమేళాలో రకాలు ఏంటంటే ప్రధాన కుంభని, అలాగే అర్ధ కుంభని, అలాగే పూర్ణ కుంభ అని చెప్పేసి దీంట్లో 3 రకాలుగా ఉంటాయి. సో ఈ ప్రధాన కుంభ అనేది ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే అర్ధ కుంభ అనేది ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటారు. అలాగే పూర్ణ కుంభ తీసుకున్నట్టే పూర్ణ కుంభ అనేది ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటారు. సో వీటిల్లో భాగంగా ఈ కుంభ స్నానాలు వచ్చేసి ప్రయాగలో, ఉజ్జయిన్లో, నాసిక్లో, అలాగే హరిద్వార్ ఈ ప్రాంతాల్లో ఈ కుంభ స్నానాలు అనేవి జరుగుతాయి. సో ఈ సంవత్సరము ఈ ప్రధాన కుంభతో భాగంగా ఈ అర్ధ కుంభ కూడా ప్రారంభమవడం జరిగింది. ఈ అర్ధ కుంభ అనేది కేవలం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో, అలాగే హరిద్వార్ ఈ రెండు ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. సో ఆయా చోట్ల ఈ ప్రధాన కుంభ యోగానికి సరిగ్గా 6 సంవత్సరాలకి ఈ అర్ధ కుంభ అనేది జరుపుతారు. సో ఈ ప్రధాన కుంభ అనేది ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి జరుపుతారు. ఈ 3 సంవత్సరాలకి ఒకసారి జరుపుతారు. సో ఒక 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 3వ సంవత్సరం వచ్చినప్పుడు, సో అంటే ఈ ప్రధాన కుంభ 6 సంవత్సరాలకి జరిగేటప్పుడు ఈ అర్ధ కుంభ 6వ సంవత్సరంలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం యాక్చువల్గా 2013వ సంవత్సరంలో కుంభ జరిగింది. సో ఆ తర్వాత మరలా ఇప్పుడు 2019వ సంవత్సరంలో ఈ కుంభతో పాటుగా అర్ధ కుంభ కూడా జరుగుతుంది. సో ఈ కుంభకి ప్రధాన కుంభకి అర్ధ కుంభకి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ప్రధాన కుంభ అనేది వీళ్ళు ప్రధాన కుంభ జరపడానికి ఖగోళ గ్రహగతులతో వాళ్ళు సంబంధం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఖగోళ గ్రహగతుల్ని ఆధారంగా వీళ్ళు ఈ ప్రధాన కుంభని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కూడా జరుపుతారు. అలాగే ఈ అర్ధ కుంభ అనేది 6 సంవత్సరాలు వస్తే సరిపోతుంది. ఈ అర్ధ కుంభకి వాళ్ళు ఖగోళ గ్రహగతులతో సంబంధం లేకుండా ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి 2013వ సంవత్సరంలో అర్ధ కుంభ అలాగే ప్రధాన కుంభ జరిగింది. తర్వాత 2013 నుంచి 2016లో చూసినట్టే 2016 సంవత్సరంలో ఓన్లీ ప్రధాన కుంభే జరపడం జరిగింది. తర్వాత మరలా ఇప్పుడు 2019వ సంవత్సరంకి వచ్చేసరికి 2013 నుంచి 2019 సంవత్సరానికి 6 సంవత్సరాలు అయింది. కాబట్టి ఇప్పుడు ప్రధాన కుంభని, అర్ధ కుంభని రెండింటినీ కూడా జరుపుకుంటున్నారు.
సో ఇక్కడ కుంభస్నానం వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో, ఉజ్జయిన్లో, నాసిక్లో, హరిద్వార్ ఈ ప్రాంతాల్లో జరుగుతాయి. కానీ ఈ అర్ధ కుంభ స్నానాలు కేవలం ప్రయాగ అలాగే హరిద్వార్ ఈ ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ప్రధాన కుంభ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు? 3 సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటారు. అర్ధ కుంభ అనేది 6 సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటారు. అలాగే పూర్ణ కుంభ అంటే పూర్తి కుంభ. సో దీన్ని ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటారు. సో ఇక్కడ ఈ ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ఈ పూర్ణ కుంభ అనేది అలహాబాద్లోని, ఇంతకుముందు దాన్ని అలహాబాద్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు ప్రయాగ్రాజ్ అని పిలుస్తున్నారు. సో ఈ ప్రయాగ్లో, అలాగే హరిద్వార్లో, ఉజ్జయిన్లో, నాసిక్లో ఈ 4 ప్రదేశాల్లో ఈ పూర్ణ కుంభ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ పవిత్ర స్నానాలు ఏవైతే ఉన్నాయో, ఈ పవిత్ర స్నానాలు ఏ నదుల్లో చేయడం జరుగుతుంది? సో వీటిలో పవిత్ర స్నానాలు గంగా నదిలో వచ్చేసి హరిద్వార్లో గంగా నదిలో చేస్తారు, అలాగే నాసిక్లో గోదావరి నదిలో, ఉజ్జయిన్లో వచ్చేసి క్షిప్రా నదిలో, అలాగే సంగంలో వచ్చేసి ఇక్కడ ప్రయాగ్రాజ్లో సంగంలో చేస్తారు. ఇక్కడ సంగం అంటే ఏమిటంటే గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే ప్రాంతం ఏదైతే ఉంటుందో వీటి యొక్క సంగమాన్నే మనం సంగమం అంటారు. సో ఇది ప్రయాగ్రాజ్లో ఉంటుంది. సో ఈ ప్రయాగ్రాజ్లో ఈ పవిత్ర స్నానాలు అనేవి ఆచరించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 2019వ సంవత్సరంలో ఈ ప్రయాగ్రాజ్లో ఈ కుంభమేళా అనేది ప్రారంభించడం జరిగింది. సో ఈ హరిద్వారు, అలాగే ఉజ్జయిని, సంగం, ఇక్కడ హరిద్వారు, నాసిక్, ఉజ్జయిని, అలాగే ప్రయాగ్రాజ్ ఈ 4 ప్రాంతాల్లో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కూడా వాళ్ళు రొటేషన్ ప్రకారంగా దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 2019వ సంవత్సరానికి గాను ఈ హరిద్వార్లో ఈ కుంభని, అర్ధ కుంభని ప్రారంభించడం జరిగింది. సో ఈ కుంభమేళా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మన భారతదేశంలో ఉన్న ఈ యునెస్కో సాంస్కృతిక వారసత్వ సంపదలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఇది కూడా ఉంది. యునెస్కో సాంస్కృతిక వారసత్వ సంపదగా ఈ కుంభమేళాన్ని 2017వ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. సో ఇది ఈ కుంభమేళా గురించి పూర్తి వివరాలు. కుంభమేళా అంటే ఏంటి? ఇది మన భారతదేశంలో జరుపుకునే అతిపెద్ద హిందూ రిలీజియస్ ఫెస్టివల్. ఈ కుంభమేళాలో రకాలు ప్రధాన కుంభు, అర్ధ కుంభు, అలాగే పూర్ణ కుంభు. ప్రధాన కుంభ అనేది ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటారు. దీనికి ఈ గ్రహగతులతో సంబంధం పెట్టుకొని ఈ గ్రహగతుల ఆధారంగా వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి దీన్ని జరుపుతారు. అలాగే అర్ధకుంభ అనేది ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి జరుపుతారు. దీనికి ఈ ఖగోళ గ్రహగతులతో సంబంధం లేకుండా 6 సంవత్సరాలు వచ్చినట్టయితే దాన్ని జరుపుకుంటారు. తర్వాత 3వది వచ్చేసి పూర్ణకుంభ. ఈ పూర్ణకుంభ అనేది ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటారు. సో వీటిని ఏ ఏ ప్రాంతాల్లో జరుపుకుంటారో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అలాగే వీటిలో భాగంగా పవిత్ర స్నానాలు ఏ ఏ ప్రాంతాల్లో, ఏ నదుల్లో ఆచరిస్తారో అవి కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ కుంభమేళాని 2017వ సంవత్సరంలో యునెస్కో సాంస్కృతిక వారసత్వ సంపదగా కూడా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మన భారతదేశంలో దాదాపుగా 36 ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ మన భారతదేశంలో ఉన్న ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, అలాగే వాటి ఏ సంవత్సరంలో ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ప్రకటించారు, అలాగే అవి ఎక్కడున్నాయి, సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. 36 కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో మొదటిగా వచ్చేసి అజంతా కేవ్స్. ఈ అజంతా కేవ్స్ని 1983వ సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే తెలుగులో సాంస్కృతిక, యునెస్కో సాంస్కృతిక వారసత్వ సంపద. సో ఇక్కడ ఈ అజంతా కేవ్స్ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నాయి. సో ఇవి ఎక్కడున్నాయి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఎల్లోరా కేవ్స్. ఈ ఎల్లోరా కేవ్స్ని కూడా 1983వ సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. సో ఇవి వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నాయి. అలాగే ఆగ్రా ఫోర్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీన్ని 1983వ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. అలాగే తాజ్మహల్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లోనే ఆగ్రాలో ఉంది. సో దీన్ని 1983వ సంవత్సరంలో దీన్ని ప్రకటించడం జరిగింది. అలాగే సన్ టెంపుల్. ఈ ఒడిశాలోని కోణార్క్లో ఉన్న సన్ టెంపుల్ని 1984వ సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే తర్వాత వచ్చేసి మహాబలిపురం మాన్యుమెంట్స్. ఈ మహాబలిపురం మాన్యుమెంట్స్ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిని 1984వ సంవత్సరంలో మన భారతదేశంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే కజిరంగా నేషనల్ పార్క్. కజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. దీన్ని 1985వ సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ మనల్ని ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారంటే కొన్ని పార్క్స్ మీకు ఆప్షన్స్లో కొన్ని పార్కులు ఇచ్చేసి, ఇలాగే కజిరంగా నేషనల్ పార్క్, అలాగే కొన్ని పార్కులు ఇచ్చేసి ఈ క్రింది వాణిలో ఏ పార్కులు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లేవని అడిగేదానికి అవకాశం ఉంటుంది.
అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్నవి లేనివి ఇచ్చేసి. సో ఒక్కోసారి ఈ క్రింది వాణిలో ఏ పార్కులు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్నాయి, అలాగే ఇంకోసారి వచ్చేసి ఈ క్రింది వాణిలో ఏ పార్కులు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లేని పార్కులు అని సెలెక్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన భారతదేశంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్న పార్కులు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కజిరంగా నేషనల్ పార్కు అస్సాంలో ఉంది. ఇది 1985 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కియోలాడియో నేషనల్ పార్క్. ఈ కియోలాడియో నేషనల్ పార్క్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. దీన్ని 1985 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే మనాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మనాస్ వన్యప్రాణుల అభయారణ్యం, దీన్ని 1985 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది. అలాగే చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవా, ఈ గోవాలో ఉన్న చర్చెస్ అలాగే కాన్వెంట్స్, వీటిని 1986 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ప్రకటించడం జరిగింది. అలాగే మాన్యుమెంట్స్ ఆఫ్ ఖజురహో, ఖజురహో ఎక్కడుంది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ మధ్యప్రదేశ్లో ఉన్న ఈ మాన్యుమెంట్స్ ఆఫ్ ఖజురహోని 1986 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే మాన్యుమెంట్స్ ఆఫ్ హంపీ, ఈ కర్ణాటకలోని హంపీలో ఉన్న ఈ మాన్యుమెంట్స్ని 1986 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే ఫతేపూర్ సిక్రి, ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ సిక్రి 1986 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే మహారాష్ట్రలో ఉన్న ఎలిఫెంటా కేవ్స్, వీటిని 1987 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్, ఈ చోళా టెంపుల్స్, వీటిని కూడా 1987 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే పట్టడకల్ మాన్యుమెంట్స్, ఇవి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి, వీటిని 1987 ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సుందర్బన్స్ నేషనల్ పార్క్. ఈ సుందర్బన్స్ నేషనల్ పార్క్ని 1987 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, నందాదేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. దీన్ని 1988 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే మాన్యుమెంట్స్ ఆఫ్ బుద్ధా, ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సంచిలో ఉన్న బుద్ధా యొక్క మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని 1989 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే ఢిల్లీలో ఉన్న హ్యుమెయిన్స్ టోంబ్, దీన్ని 1993 ఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్, దీన్ని కూడా 1993 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ డార్జిలింగ్, కల్కా, సిమ్లా అండ్ నీలగిరి, సో ఇవి డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్లో, అలాగే హిమాచల్ ప్రదేశ్లోని కల్కా సిమ్లాలో, తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరిలో ఇక్కడున్న ఈ మౌంటైన్ రైల్వేస్ ఏవైతే ఉన్నాయో, వీటిని 1999 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మహాబోధి టెంపుల్, బీహార్లో ఉన్న మహాబోధి టెంపుల్ని 2002 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు. అలాగే భీంబెట్కా రాక్ షెల్టర్స్, భీంబెట్కా రాక్ షెల్టర్స్ ఎక్కడ ఉన్నాయి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఇవి. వీటిని 2003 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే ఛత్రపతి శివాజీ టెర్మినస్, మహారాష్ట్రలో ఉన్న ఛత్రపతి శివాజీ టెర్మినస్ని 2004 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే చంపారన్ పవాగద్ ఆర్కియలాజికల్ పార్క్, ఈ చంపానర్ పవాగద్ ఆర్కియలాజికల్ పార్క్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో ఉంది. దీన్ని 2004 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఫోర్ట్, రెడ్ ఫోర్టు ఢిల్లీలో ఉంది. దీన్ని 2007 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు. నెక్స్ట్ వచ్చేసి జంతర్ మంతర్, రాజస్థాన్లోని ఆ జంతర్ మంతర్ని 2010, అలాగే కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో ఉన్న వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని 2012 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న హిల్ ఫోర్ట్స్ని 2013, గుజరాత్లో ఉన్న రాణికి వావ్, దీన్ని ది క్వీన్స్ స్టెప్వెల్ అంటారు, సో ఇది దీన్ని వచ్చేసి 2014 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, దీన్ని వచ్చేసి 2014, అలాగే బీహార్లో ఉన్న నలంద యూనివర్సిటీని 2016 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే వచ్చేసి కజిరంగా నేషనల్ పార్క్, కాంచనజంగ నేషనల్ పార్క్, ఈ కాంచనజంగ నేషనల్ పార్క్ నుంచి 2016 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. ఈ కాంచనజంగ నేషనల్ పార్క్ ఎక్కడుంది, సిక్కిం రాష్ట్రంలో ఉంది. అలాగే చండీగఢ్లో ఉన్న ఆర్కిటెక్చర్ వర్క్ ఆఫ్ లీ కార్బుజర్, ఆర్కిటెక్చరల్
వర్క్ ఆఫ్ లీ కార్బుజర్. ఇది చండీగఢ్ రాష్ట్రంలో ఉంది. దీన్ని 2016 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. అలాగే అహ్మదాబాద్లో ఉన్న హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్, దీన్ని 2017 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు. అలాగే ఈ కుంభమేళాని కూడా 2017 సంవత్సరంలోనే ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు. తర్వాత విక్టోరియన్ గోథిక్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్స్. సో వీటిని 2018 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. ఇవి వచ్చేసి మహారాష్ట్రలోని ముంబైలో ఉన్నాయి. సో ఇవన్నీ దాదాపుగా 36 ఇప్పటి వరకు మన భారతదేశంలో ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ప్రపంచంలో అత్యధికంగా ఇటలీ దేశంలో ఇప్పటి వరకు 53 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 52 యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఇప్పటి వరకు చైనాలో ప్రకటించారు. అత్యధికంగా ఇప్పటి వరకు ఇటలీలో ప్రకటించున్నారు, ఆ తర్వాత వచ్చేసి చైనాలో. సో మన భారతదేశంలో చూసినట్టయితే దాదాపుగా 36 యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. సో వీటిలో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 36, అలాగే ఆ 36 ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, అలాగే వాటిని ఏ సంవత్సరంలో ప్రకటించారనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీటిలో ముఖ్యంగా నేషనల్ పార్క్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అలాగే ఇంతకుముందు ఏన్షియంట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి శ్రీ సిటీలో లిథియం బ్యాటరీ పరిశ్రమ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఈ శ్రీ సిటీలో 4 ఎకరాల స్థలంలో మొత్తం 446 కోట్ల రూపాయలతో ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం ఏదైతే ఉంటుందో ఈ లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ తయారీ పరిశ్రమని ఈ అమెరికాకు చెందిన టెక్రాన్ బ్యాటరీస్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఈ టెక్రాన్ బ్యాటరీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన ఉలాండే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అయిన జాస్తి కృష్ణకిషోర్తో దీనికోసం రీసెంట్గా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం ఫెర్రోఫాస్ఫేట్ బ్యాటరీ తయారీ పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? అమెరికాకు చెందిన టెక్రాన్ బ్యాటరీస్. నెక్స్ట్ వచ్చేసి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె రాంజీ నియమితులవ్వడం జరిగింది. ఈ గుంటూరులో ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యొక్క ఇన్ఛార్జ్ ఉపకులపతిగా శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీ ఉపకులపతి అయిన ఆచార్య కె రాంజీ నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అరకు లోయలో 2వ విడత అంతర్జాతీయ పెద్ద బుడగల పండుగ. సో ఇది ఈ నెల జనవరి 18 నుంచి 20 వరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు లోయలో నిర్వహించనున్నారు. ఇది 2వ విడత అంతర్జాతీయ పెద్ద బుడగల పండుగ. మొదటి విడత వచ్చేసి 2017 సంవత్సరం నవంబర్లో నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు మరలా 2019 సంవత్సరంలో 2వ విడత ఈ అరకు లోయలో నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి మొత్తం మన ప్రపంచంలోని 15 దేశాల నుంచి 20 మంది పైలట్లు ఇప్పటికీ దీనికి రిజిస్టర్ అవ్వడం జరిగింది. 2019 సంవత్సరంలో 2వ విడత అంతర్జాతీయ పెద్ద బుడగల పండుగని ఎక్కడ నిర్వహించనున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకు లోయలో. నెక్స్ట్ వచ్చేసి ప్రధాని మోదీకి తొలి ఫిలిప్ కాట్లర్ పురస్కారం. సో మొట్టమొదటి ఈ ఫిలిప్ కాట్లర్ పురస్కారాన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీకి అందించడం జరిగింది. సో ఇక్కడ ఈ జార్జియాలోని ఎమరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన జగదీష్ సేట్ మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీకి ఈ ఫిలిప్ కాట్లర్ పురస్కారాన్ని రీసెంట్గా అందజేయడం జరిగింది. సో ఈ ఫిలిప్ కాట్లర్ పురస్కారం, ఈ ఫిలిప్ కాట్లర్ అవార్డు దేనికి సంబంధించిందంటే, ఇది ప్రముఖ ఆర్థికవేత్త మార్కెటింగ్ నిపుణుడైన అమెరికన్ ప్రొఫెసర్ ఫిలిప్ కాట్లర్ పేరు మీదుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రతి సంవత్సరం కూడా మన ప్రపంచంలో ప్రజలు ప్రయోజనం ప్రపంచం దీనికోసం కృషి చేసిన వారు ఎవరైతే ఉంటారో, సో దాని ఆధారంగా దేశ విదేశాల్లో దేశాధినేతల్లో ఎవరు అంటే ప్రపంచంలో వేరువేరు దేశాల యొక్క అధిపతులు అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకరికి ప్రతి సంవత్సరం కూడా ఈ ఫిలిప్ కాట్లర్ పురస్కారం అనేది అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 2018 సంవత్సరానికి గాను ఈ ఫిలిప్ కాట్లర్ పురస్కారాన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీకి అందించారు. సో నరేంద్ర మోదీకి ఈ పురస్కారాన్ని ఎందుకు అందించారంటే, నరేంద్ర మోదీ మీరు చూసినట్లయితే డిజిటల్ ఇండియా కానీ, స్కిల్ ఇండియా కానీ, సో మేక్ ఇన్ ఇండియా, సో ఇలాగ స్వచ్ఛ భారత్, ఇలాగ వేరువేరు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో వీటి కోసంగా ఈయన చేసిన కృషి ఆధారంగా ఈ దేశాధినేతల్లో ఈ 2018 సంవత్సరానికి గాను మన భారతదేశం యొక్క దేశాధినేత అయిన ఈ నరేంద్ర మోదీకి ఈ ఫిలిప్ కాట్లర్ పురస్కారాన్ని అందించడం జరిగింది. ఫిలిప్ కాట్లర్ పురస్కారాన్ని ప్రముఖ ఆర్థికవేత్త మార్కెటింగ్ నిపుణుడు అమెరికన్ ప్రొఫెసర్ ఫిలిప్ కాట్లర్ పేరు మీదుగా అందించడం జరుగుతుంది. సో దీన్ని ఎందుకు అందిస్తారు? ప్రజలు ప్రయోజనం ప్రపంచం కోసం చేసిన కృషి ఆధారంగా ఈ దేశాధినేతల్లో ఒకరికి ప్రతి సంవత్సరం కూడా
ఈ పురస్కారాన్ని అందిస్తారు. సో ఈ 2018 సంవత్సరానికి గాను ఈ ఫిలిప్ కాట్లర్ తొలి పురస్కారం ఇది. తొలి పురస్కారం మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లద్దాఖ్లోని హన్లే కాల్డోలో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కర్మాగారాన్ని మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సో ఎక్కడ ఇది? లద్దాఖ్లోని హన్లే కాల్డోలో. చాలా ఇంపార్టెంట్, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కర్మాగారం. దీన్ని ఈ లద్దాఖ్లోని హన్లే కాల్డోలో 25,000 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ సౌర విద్యుత్ కర్మాగారం యొక్క సామర్థ్యం వచ్చేసి 5,000 మెగావాట్లు. సో దీన్ని మన భారత ప్రభుత్వం 2023 సంవత్సరం కల్లా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. సో దీన్ని నిర్మించేది భారత సౌర విద్యుత్ సంస్థ, SECI. ఎక్కడ నిర్మిస్తున్నారు? జమ్మూ కాశ్మీర్లోని లద్దాఖ్లోని హన్లే కాల్డోలో దీన్ని నిర్మిస్తున్నారు. ఇది నిర్మించినట్టయితే, దీని యొక్క నిర్మాణం పూర్తయినట్టయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కర్మాగారంగా అవతరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి GST రెవెన్యూ కొరతపై రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుశీల్ మోడీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో రీసెంట్గా ఈ GST కౌన్సిల్ యొక్క హెడ్ అయిన ఈ ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ఈ GST రెవెన్యూ కొరతపైన రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి పరిశీలన చేయాలని చెప్పేసి సుశీల్ మోడీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సుశీల్ మోడీ వచ్చేసి బీహార్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి. సో ఇతని యొక్క నేతృత్వంలో మొత్తం 7 సభ్యులతో ఈ కమిటీని ఈ GST కౌన్సిల్ యొక్క హెడ్ అయిన ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? 1 జూలై 2017. చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని మొట్టమొదటిసారిగా అమలు చేసిన దేశం ఫ్రాన్స్. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 2017 జూలై 1 నుంచి అమలు చేసినప్పటి నుంచి ఈ మన భారతదేశంలో ఉన్న వేరు రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు చూసినట్లయితే ఈ ట్యాక్సెస్ అనేవి తక్కువ రావడం వలన కొన్ని రాష్ట్రాలు లాస్ అవ్వడం జరిగింది. సో వాటి మీద వచ్చిన ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసంగా, ఆ సమస్యల మీద పరిశీలన చేయడం కోసంగా ఈ బీహార్ రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి అయిన సుశీల్ మోడీ నేతృత్వంలో 7 సభ్యులతో ఒక కమిటీని రీసెంట్గా ఈ GST కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సుశీలాదేవి సాహిత్య అవార్డు విజేత నమిత గోఖలే. సో ఇక్కడ ఈ భోపాల్ లిటరేచర్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్ ప్రారంభ ఎడిషన్లో ఈ మహిళా రచయిత రాసిన బెస్ట్ బుక్ ఆఫ్ ఫిక్షన్ విభాగంలో ఈ నమిత గోఖలే ఈ సుశీలాదేవి సాహిత్య అవార్డుని పొందడం జరిగింది. సుశీలాదేవి సాహిత్య అవార్డు 2018 యొక్క విజేత నమిత గోఖలే. ఈమె యొక్క నవల వచ్చేసి థింగ్స్ ఆఫ్ లీవ్ బిహైండ్. ఈ థింగ్స్ ఆఫ్ లీవ్ బిహైండ్కి ఈ 2018 సంవత్సరానికి గాను సుశీలాదేవి సాహిత్య అవార్డు ఈమె నమిత గోఖలే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా డేనియల్ కాలాహన్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా డేనియల్ కాలాహన్ని రీసెంట్గా నియమించడం జరిగింది. ఈ టాటా సన్స్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది మన భారతదేశం యొక్క అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతిదారు. సో ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నామినేషన్ అండ్ ఈ రెమ్యునరేషన్ కమిటీ ఏదైతే ఉందో వీటి యొక్క సిఫార్సుల మేరకి 5 సంవత్సరాల పాటు ఈ అదనపు అలాగే స్వతంత్ర డైరెక్టర్గా ఈ డేనియల్ కాలాహాన్ని నియమించడం జరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019 ప్రారంభించిన రాజ్యవర్ధన్ రాఠోడ్. ఈ రాజ్యవర్ధన్ రాఠోడ్ రీసెంట్గా న్యూఢిల్లీలో ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019 ప్రారంభించడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటంటే బీ ద వాయిస్ ఆఫ్ న్యూ ఇండియా అండ్ ఫైండ్ సొల్యూషన్స్ అండ్ కంట్రిబ్యూట్ టు పాలసీ. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019 ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీని యొక్క థీమ్ బీ ద వాయిస్ ఆఫ్ న్యూ ఇండియా అండ్ ఫైండ్ సొల్యూషన్స్ అండ్ కంట్రిబ్యూట్ టు పాలసీ. ప్రస్తుతం యువజన వ్యవహారాల శాఖ మరియు క్రీడల మంత్రి ఎవరు? రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్. ఇతను ఈ 2019 సంవత్సరానికి గాను ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ని న్యూఢిల్లీలో రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న అతి పిన్న వయస్కుడు కార్తిక్ సింగ్. మన ప్రపంచంలోనే ఈ జూనియర్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా ఈ కార్తిక్ సింగ్ ఇప్పుడు చరిత్ర సృష్టించడం జరిగింది. సో ఇతను ఈ గుర్గావ్కు చెందిన వ్యక్తి, హర్యానాలోని ఈ గుర్గావ్ డిస్టిక్ చెందిన వ్యక్తి. ఇతను 8 సంవత్సరాల వయసులోనే అండర్ 8 కేటగిరీలో ది కిడ్స్ గోల్ఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ జూనియర్ వరల్డ్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది.
సో ఇతను ఈ జూనియర్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా ఇప్పుడు గుర్తింపు పొందడం జరిగింది. సో ఈ కిడ్స్ ది కిడ్స్ గోల్ఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ దీన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ మలేషియాలో రీసెంట్గా నిర్వహించడం జరిగింది. సో దీనిలో అండర్ 8 కేటగిరీలో ఈ జూనియర్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా కార్తిక్ సింగ్ నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మేసిడోనియా పేరు ది రిపబ్లిక్ ఆఫ్ నార్దర్న్ మేసిడోనియాగా మార్చడం జరిగింది. ఈ మేసిడోనియా యొక్క పేరుని ది రిపబ్లిక్ ఆఫ్ నార్దర్న్ మేసిడోనియాగా ఈ మేసిడోనియా యొక్క పార్లమెంట్ రీసెంట్గా మార్చడం జరిగింది. మేసిడోనియా యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి జోరన్ జేయవ్. మేసిడోనియా యొక్క రాజధాని స్కోప్జే. మేసిడోనియా యొక్క కరెన్సీ మేసిడోనియన్ దీనార్. మేసిడోనియా యొక్క పేరుని మేసిడోనియా పార్లమెంట్ రీసెంట్గా ఏ పేరుగా చేంజ్ చేసింది? ది రిపబ్లిక్ ఆఫ్ నార్దర్న్ మేసిడోనియా. మేసిడోనియా యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? జోరన్ జాయవ్. మేసిడోనియా యొక్క రాజధాని స్కోప్జే. మేసిడోనియా యొక్క కరెన్సీ మేసిడోనియన్ దీనార్. నెక్స్ట్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ పి శ్రీరామ్ రామ బిజాపూర్కర్లను స్వతంత్ర డైరెక్టర్గా నియమించడం జరిగింది. సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క బోర్డులో బి శ్రీరామ్ని అలాగే రామ బిజాపూర్కర్ని వీళ్ళిద్దరిని కూడా స్వతంత్ర డైరెక్టర్గా రీసెంట్గా నియమించడం జరిగింది. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ అలాగే సిఇఓ వచ్చేసి మిస్టర్ సందీప్ బక్షి. ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఎండి మరియు సిఇఓ ఎవరు ప్రస్తుతం? మిస్టర్ సందీప్ బక్షి. సో ఇక్కడ ఈ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ లేదా అన్ని బ్యాంక్స్ తీసుకున్నట్లయితే ఈ బ్యాంకులకి ప్రతి ఒక్క దానికి కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. సో ఈ ట్యాగ్ లైన్ కూడా మనకి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ ఇలాంటి వాటిల్లో అడుగుతూ ఉంటారు. సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే హమ్ హైన్ నా. హమ్ హైన్ నా ఈ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్స్ మెడల్ విజేత గణిత శాస్త్రవేత్త మరణించడం జరిగింది. సో ఈ ఫీల్డ్స్ మెడల్ విజేత అయిన బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త సర్ మైఖేల్ అథియా రీసెంట్గా మరణించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఫీల్డ్స్ మెడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫీల్డ్స్ మెడల్కి ఇంకొక పేరేంటి? గణిత నోబెల్. సో దీన్ని గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతితో సమానంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫీల్డ్స్ మెడల్ని గణిత నోబెల్ అని అంటారు. ఈ ఫీల్డ్స్ మెడల్ యొక్క విజేత అయిన ఈ బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త సర్ మైఖేల్ అథియా రీసెంట్గా మరణించడం జరిగింది. ఇతను ఈ ఫీల్డ్స్ మెడల్ని 1966 సంవత్సరంలో సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ డే జనవరి 15. సో మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 15వ తేదీన ఇండియన్ ఆర్మీ డేగా జరుపుకుంటున్నాం. సో ఎందుకు మనం జనవరి 15వ తేదీనే ఈ ఇండియన్ ఆర్మీ డేని జరుపుకుంటున్నాం? యాక్చువల్గా మనం చూసినట్లయితే ఇంతకుముందు మన బ్రిటిష్ వారి కాలంలో ఈ సైన్యం ఆర్మీ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా బ్రిటిష్ వారే మెయింటైన్ చేసేవారు. సో దానికి అధిపతులుగా అన్నీ కూడా బ్రిటిష్ వారే ఉండేవారు. సో ఈ 1949వ సంవత్సరంలో ఈ జనవరి 15వ తేదీన ఈ ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చర్ నుండి ఈ భారత సైన్యం యొక్క మొదటి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చర్ నుండి మన భారతీయ ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప ఈ బాధ్యతల్ని మొట్టమొదటిసారిగా స్వీకరించడం జరిగింది. ఎప్పుడు? జనవరి 15వ తేదీన. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 15వ తేదీన ఇండియన్ ఆర్మీ డేగా జరుపుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో తొలి ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ మీట్ 2019 ప్రారంభమైంది. సో ఇది ఈ జనవరి 14 నుంచి ఈరోజు జనవరి 16 వరకు కూడా జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఇది తొలి నేషనల్ ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ మీట్. చాలా ఇంపార్టెంట్ ఇది, తొలి నేషనల్ ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ మీట్ 2019 ఎక్కడ జరిగింది? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో జరిగింది. సో ఇక్కడ ఈఎంఆర్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ది ఫస్ట్ నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఫర్ ది స్టూడెంట్స్ ఆఫ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడ జరిగింది? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో జనవరి 14 నుంచి జనవరి 16 వరకు కూడా జరిగింది. సో దీన్ని ప్రారంభించింది గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి అయిన జస్వంత్ సిన్హా సుమాన్ భాయ్ బహదూర్ బహబోర్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని జిఎంసి బాలయోగి స్టేడియంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి అయిన ఈ జస్వంత్ సిన్హ సుమన్ భాయ్ బహబోరు దీనికి సంబంధించిన ఒక యాప్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాప్ పేరు ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ మీట్.
సో ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏమిటి. సో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ పథకాన్ని మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. గిరిజన వ్యవహారాల మంత్రి భారత ప్రభుత్వం దీన్ని 1997-98 ఈ సంవత్సరాల్లో ప్రారంభించడం జరిగింది. సో ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఎందుకు మన భారతదేశంలో ప్రారంభించారు? సో వీటిని ఎందుకు ప్రారంభించారంటే, మన భారతదేశంలో ఈ మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి నాణ్యమైన విద్యని అందించడం కోసంగా ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈ గిరిజన వ్యవహారాల మంత్రి 1997-98 సంవత్సరాల్లో ప్రారంభించడం జరిగింది. సో వీటి యొక్క మొట్టమొదటి స్పోర్ట్స్ మీట్ 2019 ఈ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో రీసెంట్గా జరపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 9వ అంతర్జాతీయ మైక్రో ఇరిగేషన్ కాన్ఫరెన్స్ ఔరంగాబాద్లో 9వ అంతర్జాతీయ మైక్రో ఇరిగేషన్ కాన్ఫరెన్స్ ఔరంగాబాద్లో ప్రారంభమైంది. సో ఇది ఈ జనవరి 16 నుంచి జనవరి 18 వరకు కూడా జరుగుతుంది. ఈ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ 9వ అంతర్జాతీయ మైక్రో ఇరిగేషన్ కాన్ఫరెన్స్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్లో ఏం చేస్తారంటే, ఈ మైక్రో ఇరిగేషన్ ఏదైతే ఉందో ఈ మైక్రో ఇరిగేషన్ మీద ఈ ఫార్మర్స్కి దీని మీద మొత్తం దీని గురించి తెలియజేయడం జరుగుతుంది. సో ఇది 8వ ఎడిషన్, 9వ ఎడిషన్. ఎక్కడ ప్రారంభమైంది? మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఇది ప్రారంభమైంది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్, 8వ ఎడిషన్, అలాగే ఇది ఎక్కడ ప్రారంభమైంది. 9వ ఎడిషన్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఇది ప్రారంభమైంది. నీటి వనరుల మంత్రిత్వ శాఖ నదీ జల అభివృద్ధి మంత్రి అయిన నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభించడం జరిగింది మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో. సో దీని యొక్క థీమ్ వచ్చేసి మైక్రో ఇరిగేషన్ అండ్ మోడర్న్ అగ్రికల్చర్. మైక్రో ఇరిగేషన్ అండ్ మోడర్న్ అగ్రికల్చర్ దీని యొక్క థీమ్. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం జిఎస్టీ పాలన కింద రియల్ ఎస్టేట్ సెక్టార్ని పెంచడానికి 7 సభ్యుల గవర్నమెంట్ ఆఫ్ మినిస్టర్స్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ జిఎస్టీని అమలు చేసినప్పటి నుంచి వేరువేరు సెక్టార్స్లో డిఫరెన్సెస్ అనేవి, ట్యాక్సెస్ అనేవి, అలాగే ట్యాక్సెస్ ఎక్కువగా కట్టడం వల్ల కొన్ని లాస్ అవ్వడం, సో ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇక్కడ ఈ జిఎస్టీ సెక్టార్, ఇక్కడ జిఎస్టీ వలన ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ ఏదైతే ఉందో ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా కొంచెం లాస్ అవ్వడం జరిగింది. సో దానికోసంగా, దాన్ని పెంచడం కోసంగా, దాంట్లో అభివృద్ధి కోసంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ జిఎస్టీ పాలన కింద ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ని పెంచడానికి 7 సభ్యుల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 7 సభ్యుల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బృందం యొక్క కన్వీనర్ వచ్చేసి గుజరాత్ డిప్యూటీ ముఖ్యమంత్రి నితిన్ పటేల్. సో ఇతను దీని యొక్క కన్వీనర్. ఇది మొత్తం 7-మెంబర్ కమిటీ. 2018 ఫ్రాంకో జర్మన్ మానవ హక్కుల అవార్డు గ్రహీత యు వెన్షెంగ్. 2018 సంవత్సరానికి గాను ఫ్రాంకో జర్మన్ మానవ హక్కుల అవార్డు యొక్క గ్రహీత యు వెన్షెంగ్. సో దీన్ని 2016 సంవత్సరం నుంచి ఫ్రాన్స్ దేశం, అలాగే జర్మనీ దేశం, ఈ రెండు దేశాలు కలిసి ఈ మానవ హక్కుల కోసం ఈ ఫ్రాంకో జర్మన్ బహుమతిని ప్రతి సంవత్సరం కూడా బహుకరిస్తున్నారు. సో ఇక్కడ 2018 సంవత్సరానికి గాను ఈ ఫ్రాంకో జర్మన్ మానవ హక్కుల అవార్డు యొక్క గ్రహీత యు వెన్షెంగ్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపొచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.